వెల్కమ్ కేఎంఆర్ ట్యుటోరియల్. నేను మీ కేఎంఆర్. మనం గత క్లాస్లో ఛాయావాద్ యుగం గురించి మరియు ఛాయావాద్ యుగానికి చెందిన ప్రముఖ కవుల గురించి, వారి యొక్క రచనల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మనం ఈరోజు క్లాస్లో ఛాయావాదికే అన్యకవి మరియు స్వచ్ఛంద ధారాకే కవ్యంకే బారేమే దేఖేంగి. ఛాయావాదికే అన్యకవుల గురించి మరియు స్వచ్ఛంద ధార యొక్క కవుల గురించి ఈరోజు మన క్లాస్లో తెలుసుకుందాం. ఛాయావాదికే అన్య కవ్యంకే అంతర్గత్ భగవతి చరణ వర్మ, రామ్ కుమార్ వర్మ ఆతేహం. ఛాయావాదికే అన్య కవ్యంకే అంతర్గత్ భగవతి చరణ వర్మ ఔర్ రామ్ కుమార్ వర్మ ఆతేహం. భగవతి చరణ వర్మ ఉనికి అంతిమ దశమే ప్రగతివాది కవి బనే. భగవతి చరణ వర్మ ఉనికి అంతిమ దశమే ప్రగతివాది కవి బనే. భగవతి చరణ వర్మకి విఖ్యాత కవిత నూర్ జహాన్కి కబ్ర. భగవతి చరణ వర్మకి విఖ్యాత కవిత నూర్ జహాన్కి కబ్ర. నూర్ జహాన్కి అసలీ నాం మెహరున్నీసా. నూర్ జహాన్కి అసలీ నాం మెహరున్నీసా. మొఘల్ చక్రవర్తి జహంగీర్ యొక్క రాణి ఎవరంటే నూర్ జహాన్. మెహరున్నీసాకి అనార్కలి అనే బిరుదు కూడా కలదు. అనార్కలి అనే ఉపాధి ఇచ్చింది ఎవరంటే కనుక జహంగీర్ యొక్క తండ్రి అక్బర్ ఇచ్చాను. మెహరున్నీసాకు నూర్ జహాన్ అనే బిరుదు ఇచ్చింది ఎవరంటే కనుక జహంగీర్ ఇచ్చింది. భగవతి చరణ వర్మక విఖ్యాత కవిత నూర్జహాన్కి కబ్ర. ఓకే, జహంగీర్ మరియు నూర్జహాన్ మధ్య ప్రేమ వ్యవహారం జరుగుతుండేది. జహంగీర్ యొక్క సమాధి లాహోర్లో ఉంది. నూర్జహాన్ యొక్క సమాధి కూడా లాహోర్లోనే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రామ్ కుమార్ వర్మ ప్రముఖ ఆలోచకయావం ఛాయావాది కవితే. ప్రముఖ ఆలోచకయావం ఛాయావాది కవితే రామ్ కుమార్ వర్మ. రామ్ కుమార్ వర్మ హిందీ సాహిత్య కా ఆలోచనాత్మక ఇతిహాస్ గ్రంథ లేఖహే. యహ ఏక ఆలోచక కావ్యహే. ఆలోచక కావ్యహే రామ్ కుమార్ వర్మ ఆలోచక్తే. ఇంకా ప్రముఖ గ్రంథ హిందీ సాహిత్య కా ఆలోచనాత్మక ఇతిహాస్. నీకు ఎప్పుడు ఆలోచన వచ్చినా సరే రామ్ కుమార్ వర్మ గుర్తురావాలి. రామ్ కుమార్ వర్మ ఆలోచనాత్మక ఇతిహాసం గుర్తురావాలి. నీకు ఎప్పుడు ఆలోచన వచ్చినా రామ్ కుమార్ వర్మ గుర్తురావాలి. రామ్ కుమార్ వర్మ రాసినటువంటి గ్రంథం ఏంటంటే ఆలోచనాత్మక ఇతిహాస్, హిందీ సాహిత్యక ఆలోచనాత్మక ఇతిహాస్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది ఆల్రెడీ రిపీట్ అవ్వడం కూడా జరిగింది లాస్ట్ టైం ఎగ్జామ్లో. సో అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏది ఆలోచించినా, నీ పక్కవాడు ఏది ఆలోచించినా నీకు గుర్తురావాల్సింది ఏంటంటే అంటే రామ్ కుమార్ వర్మ ఆలోచనాత్మక ఇతిహాసాన్ని గుర్తురావాలి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఏకాంబరం లేదా కనకాంబరం అనే పదం నువ్వు ఉన్నా, కనకాంబరం నువ్వు చూసినా నీకంటనే ఎవరు గుర్తురావాలంటే ఏకాంకి గుర్తురావాలి. ఏకాంబరం ఏకాంకి అని గుర్తురావాలి. ఏకాంకి సామ్రాట్ ఎవరంటే రామ్ కుమార్ వర్మ ఏకాంకి. ఏకాంకి ఎవరంటే రామ్ కుమార్ వర్మ. రామ్ కుమార్ ఏకాంకి. ఏకాంకిలో కా ఉంది, రామ్ కుమార్లో కా ఉంది. కా స్క్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఏకాంకి సామ్రాట్ రామ్ కుమార్ వర్మ. ఆలోచనాత్మక ఇతిహాస్కే లేఖక్ రామ్ కుమార్ వర్మ. వే ఆలోచకయావం ఛాయావాది కవితే రామ్ కుమార్ వర్మ. వే ఛాయావాదికే అన్య కవ్యంకే అంతర్గత్ ఆతేహం. ఔర్ ఉస్కే బాద్ స్వచ్ఛంద ధారాకే కవి. హిందీ మే ప్రథమ స్వచ్ఛంద ధారాకే కవి మనం గత క్లాస్లో చెప్పుకున్నాం, సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ. హిందీకే ప్రథమ స్వచ్ఛంద ధారాకే కవి సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ. స్వచ్ఛంద ధారాకే కవి రాష్ట్రీయత భావనసే సంబంధిత్ ఔర్ వ్యక్తిగత విషయం సే సంబంధిత్ కావ్య లిఖితే. స్వచ్ఛంద ధారాకవి రాష్ట్రీయత భావన సే సంబంధిత కవితాయం ఔర్ వ్యక్తిగత విషయం సే సంబంధిత కవితాయం లిఖితే స్వచ్ఛంద ధారాకవి. స్వచ్ఛంద ధారా కవ్యంకే అంతర్గత్ ఆతిహ్యం సుభద్ర కుమారి చౌహాన్ జీవనక ఆదర్శ్ మహారాణి పద్మావతి ఔరు ఝాన్సీ లక్ష్మీబాయి. ఈవిడ తమ యొక్క జీవితంలో ఆదర్శ వ్యక్తులుగా పరిగణించింది మహారాణి పద్మావతిని మరియు ఝాన్సీ లక్ష్మీబాయిని. సుభద్ర కుమారి చౌహాన్ కావ్య త్రిధార ఔర్ ముకుల్.
జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. వై దిస్ కొలవర్ అనే పాట బాగా ఫేమస్ అయింది. ఇక వై దిస్ కొలవర్ అనే పాట ఏ సినిమాలో అంటే 3 సినిమాలోది. ఈ 3 సినిమాలో హీరోయిన్ ఎవరంటే సుభద్ర కుమారి చౌహాన్ అని గుర్తుపెట్టుకో. మనం గుర్తుపెట్టుకోవడం ఈజీ టిప్ అంతే, ఇది తప్పుగా గుర్తించవలసిన అంశం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవడం ఒక ఈజీ టిప్ ఏంటంటే కనుక త్రిధారకే లేఖక సుభద్ర కుమారి చౌహాన్. త్రిధార సినిమాలో హీరోయిన్ ఎవరంటే సుభద్ర కుమారి చౌహాన్ అని గుర్తుపెట్టుకో. అందులో అలాగే శృతి హాసన్ కదా, అందులో శృతి హాసన్ సూ ఉంది కాబట్టి సుభద్ర కుమారి చౌహాన్ అని గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. సుభద్ర కుమారి చౌహాన్ త్రిధార లెక్కహే ఔర్ ముకుల్ లెక్కహే, నాట్ ముక్కు ముకుల్, ముకుల్ లెక్కహే. త్రిధార ఔర్ ముకుల్ లెక్కహే సుభద్ర కుమారి చౌహాన్. ఓకే, త్రిధార అనే కావ్యాన్ని రాసింది ఎవరంటే సుభద్ర కుమారి చౌహాన్ రాసింది. మనకి త్రిశూల్ అని చెప్పేసి ఉంది, త్రిశూల్ అనే ఉపనామం కలిగినటువంటి కవి ఎవరు? త్రిశూల్ అనే ఉపనామం కలిగిన కవి ఎవరంటే గయాప్రసాద శుక్ల సన్నేహి యొక్క ఉపనామాలు ఏంటంటే కనుక సన్నేహి మరియు త్రిశూల్. త్రిశూల్ అనే ఉపనామం ఎవరికి ఉందంటే గయాప్రసాద శుక్ల సన్నేహికి ఉంది. త్రిధార అనే కావ్యం రాసింది ఎవరంటే కనుక సుభద్ర కుమారి చౌహాన్ రాసింది. ఇంక వస్తే ధార ఉంది, త్రిధారలో ధార చూస్తే మనకి కళాధార అని చెప్పేసి మనం గత క్లాస్లో నేర్చుకున్నాం. కళాధార ఉపనాంసే భారతేంద్ర హరిశ్చంద్రకే పత్రిక మెక్కినహోనే కావ్య లిఖితే బ్రజ్ భాషమే, ఎవరు రాశారంటే కనుక జయశంకర్ ప్రసాద్ కళాధార్ అనే ఉపనామంతో భారతేంద్ర హరిశ్చంద్ర యొక్క పత్రికల్లో బ్రజ్ భాషలో కావ్యాలు రాస్తుండడం అన్నారు స్టార్టింగ్లో భారతేంద్ర హరిశ్చంద్ర యొక్క పత్రికల్లో జయశంకర్ ప్రసాద్. ఓకే, త్రిధార, కళాధర్, త్రిశూల్ ఒక క్లారిటీ వచ్చింటుంది మీకు. నెక్స్ట్ ముకుల్ రాసింది ఎవరండి కనుక సుభద్ర కుమారి చౌహాన్. ముకుల్ రాసింది ఎవరంటే సుభద్ర కుమారి చౌహాన్. ఔర్ ఇస్కే బాద్ రామ్ ధరీ సింగ్ దినకర్ వే బి ఛాయావాద్ స్వచ్ఛంద ధారాకే కవియోం కే అంతర్గత్ ఆతే హిం. వే ఛాయావాద్ కవి నహీ, రామ్ ధరీ సింగ్ దినకర్ ఛాయావాద్ కవి నహీ, లేకిన్ ఈ సమయసే సంబంధిత కవి హే, ఈ కాలానికి చెందిన కవి కానీ ఛాయావాద్ సిస్టమ్కి సంబంధించి ఛాయావాద విధానానికి సంబంధించిన రచన చేసినటువంటి కవి కాదన్నమాట రామ్ ధరీ సింగ్ దినకర్. రామ్ ధరీ సింగ్ దినకర్కే ఓర్ వసీకే లియే 1972 జ్ఞానపీఠ పురస్కారం ఇలా 1972లో రామ్ ధరీ సింగ్ దినకర్కి ఏమొచ్చిందంటే జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించడం జరిగింది. దేనికి? ఊర్వశి రచనకు కాను. హిందీ సాహిత్యమే మిలనే వాళ్ళు సబ్సే హిందీ సాహిత్యమే సర్వప్రథం జ్ఞానపీఠ పురస్కారం మిలనే వాళ్ళు గ్రంథకేహే, కావ్యకేహే. హిందీ సాహిత్యమే సర్వప్రథం జ్ఞానపీఠ పురస్కారం మిలనే వాళ్ళు కావ్యకేహే చిదంబరకే లేఖక్ సుమిత్ర నందన్ పంత్. ఔర్ యామాకే లేఖక్ మహాదేవి వర్మ. ఔర్ ఊర్వశికే లేఖక్ రామ్ ధరీ సింగ్ దినకర్. ఊర్వశి రామ్ ధరీ సింగ్ దినకర్ సంస్కృతికే మహాకవి కాళిదాస్కే ద్వారా రచిత్ విక్రమ ఊర్వశికే ఆధారపర లేఖహే. ఇక ఊర్వశి అనే కావ్యాన్ని రామ్ ధరీ సింగ్ దినకర్ సంస్కృతి మహాకవి అయినటువంటి కాళిదాస్ రచించిన విక్రమ ఊర్వశీయం అనేటువంటి కావ్యం తీసుకొని రచించబడింది. విక్రమ ఊర్వశీయంలో కాళిదాస్ ఊర్వశికి ఎక్కువ స్థానం ఇవ్వడం జరిగింది. విక్రమ ఊర్వశీయంలో కాళిదాస్ ఊర్వశికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఆ ఊర్వశి కథాంశాన్ని తీసుకునే రామ్ ధరీ సింగ్ దినకర్ ఈ యొక్క ఊర్వశిని రాయడం జరిగింది. ఈ యొక్క ఊర్వశి కావ్యంగాను రామ్ ధరీ సింగ్ దినకర్కు 1972లో జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది. కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్ అంటారండి. ఇతను గుప్తుల కాలంలో 2వ చంద్రగుప్తుడు. ఆ 2వ చంద్రగుప్తుడు గల మరొక పేరే విక్రమాదిత్యుడు. 2వ చంద్రగుప్తుడి ఆస్థాన కవులను నవరత్నాలు అంటారు. ఈ నవరత్నాల గొప్పవాడు ఎవరంటే కాళిదాసు. నవరత్నాలు 2వ చంద్రగుప్తుడు లేదా విక్రమాదిత్యుడు. పంచరత్నాలు లక్ష్మణసేనుడు అని ఒక రాజుండి వాడు. లక్ష్మణసేనుడు పంచరత్నాలు, సేనవంశంగీతం లక్ష్మణసేనుడు. అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణ దేవరాయలు. అష్టప్రధానులు శివాజీ. మరియు నవరత్నాలు అక్బర ఆస్థానంలో కూడా ఉండే కవులు నవరత్నాలుగా పేర్కొంటుండే వారు అక్బర ఆస్థానంలో ఉన్న కూడా కవుల్ని. ఓకే, కాళిదాస్ ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటారంటే కనుక కాళిదాసుని అంటారు. హిందీ భాషాక కాళిదాస్ అని ఎవరిని అంటారంటే కనుక రాజా లక్ష్మణ్ సింహ్ని అంటారు. రాజా లక్ష్మణ్ సింహ్ అభిజ్ఞాన శాకుంతలాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేశాడు కాబట్టి హిందీ భాషాక కాళిదాస్ అని చెప్పేసి ఎవరిని పేర్కొంటారంటే రాజా లక్ష్మణ్ సింహ్ పేర్కొంటారు. ఓకే, ఇక మనం ఛాయావాద్
అన్య విషయంలోకి క్లుప్తంగా వెళ్ళినట్లయితే కనుక ఛాయావాద్ యుగకే అన్యకవి, ఛాయావాద్ యుగకే అన్యకవి భగవతీ చరణ్ వర్మ, అవరు డాక్టర్ రామ్ కుమార్ వర్మ. భగవతీ చరణ్ వర్మ అవురు డాక్టర్ రామ్ కుమార్ వర్మ. అబ్ భగవతీ చరణ్ వర్మకే బారేమే దేఖెంగే. భగవతీ చరణ్ వర్మ దుఃఖవాద్కే కవితే. భగవతీ చరణ్ వర్మ దుఃఖవాద్కే కవితే. నిరాశావాద్ ఆప్కే సాహిత్యసే వ్యక్త వాతా హై. నిరాశావాద్ ఆప్కే సాహిత్యసే వ్యక్త వాతా హై. భగవతీ చరణ్ వర్మకే కావ్య సంగ్రహ మధుకన్, ప్రేమ్ సంగీత్ మానవ్. మధుఖన్ ప్రేమ సంగీత్ మానవ్. అవురు నూర్జహాంకి కబ్ర, నూర్జహాంకి కబ్ర పర్ భగవతీ చరణ్ వర్మకి విఖ్యాత కవిత హే. నూర్జహాంకి కబ్ర పర్ భగవతీ చరణ్ వర్మకి విఖ్యాత కవిత హే. భగవతీ చరణ్ వర్మ అప్ని అంతిమ దశమే ప్రగతివాది కవి బనే. భగవతీ చరణ్ వర్మ అప్ని అంతిమ దశమే ప్రగతివాది కవి బనే. రామ్ కుమార్ వర్మ, డాక్టర్ రామ్ కుమార్ వర్మ ఆలోచక్ యావం ఛాయావాది కవితే. డాక్టర్ రామ్ కుమార్ వర్మ ఆలోచక్ యావం ఛాయావాది కవితే. ఉన్హోనే హిందీ సాహిత్య కా ఆలోచనాత్మక ఇతిహాస్ గ్రంథ లెక్క. హిందీ సాహిత్య కా ఆలోచనాత్మక ఇతిహాస్ గ్రంథ లెక్క. ఉన్కా కావ్య సంగ్రహ అంజలి, అభిశాప్, నిర్ణయ్, రూప్ రాశి, చిత్రరేఖ, అవరు ఇమ్హాస్. ఇమ్హాస్ కశ్మీర్ కా వర్ణన హే. ఇమ్హాస్ మే కశ్మీర్ కా వర్ణన హే. డాక్టర్ రామ్ కుమార్ వర్మకే కావ్య సంగ్రహ అంజలి, అభిశాప్, నిర్ణయ్, రూప్ రాశి, చిత్రరేఖ, ఇమ్హాస్. ఇమ్హాస్ మే కశ్మీర్ కా వర్ణన హే. డాక్టర్ రామ్ కుమార్ వర్మకి ఆలోచన హిందీ సాహిత్య కా ఆలోచనాత్మక్ ఇతిహాస్. ఆలోచన అనగానే మీకు గుర్తు రావాల్సిన వ్యక్తి రామ్ కుమార్ వర్మ ఆలోచనాత్మక్ ఇతిహాస్. ఏకాంకి సామ్రాట్ డాక్టర్ రామ్ కుమార్ వర్మ. ఏకాంకి అనగానే లేదా ఏకాకి అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి పేరు డాక్టర్ రామ్ కుమార్ వర్మ. డాక్టర్ రామ్ కుమార్ వర్మకు ఏకాంకి సామ్రాట్ కహతే హై. స్వచ్ఛంద ధారాకే కవి, స్వచ్ఛంద ధారాకే కవి సుభద్ర కుమారి చౌహాన్ అవరు రామ్ ధారి సింగ్ దినకర్. సుభద్రా కుమారి చౌహాన్ అవరు రామ్ ధారి సింగ్ దినకర్. ఇందికా ప్రథమ స్వచ్ఛంద ధారాక కవి, ఇందికా ప్రథమ స్వచ్ఛంద ధారాక కవి సూర్యకాంత్ త్రిపాఠి నిరాళ. స్వచ్ఛంద ధారాక కవి రాష్ట్రీయత ఏవం వ్యక్తిగత విషయం పర్ కవితాయం లిఖతే హైం. సుభద్రా కుమారి చౌహాన్ కా కవితావం కా సంగ్రహ త్రిధారా ఔర్ ముకుల్. త్రిధారా ఔర్ ముకుల్. సుభద్రా కుమారి చౌహాన్, సుభద్రా కుమారి చౌహాన్ కా జీవన కాల్ 1904 to 1948. సుభద్రా కుమారికి మృత్యు అల్ప ఆయుమే హుయి. సుభద్రా కుమారికి మృత్యు అల్ప ఆయుమే హుయి. సుభద్రా కుమారి చౌహాన్ కి ప్రథమ రచన సన్ 1915 ఈమే ప్రయాగకి మర్యాద పత్రికమే ప్రకాశిత్ ఉయితి. సుభద్రా కుమారి చౌహాన్ కే జీవన్ కా ఆదర్శ్ చిత్తౌడ్కి మహారాణి పద్మిని యా పద్మావతి ఔర్ ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి తి. ఝాన్సీకి రాణి ఈస్ట్ ఇండియా కంపెనీకే అంతిమ గవర్నర్ జనరల్
కానింగ్ కే కార్యకాలమే 1857 సశస్త్ర విద్రోహ కా చిత్ర ప్రస్తుత కర్నేకే లియే లిఖీ గయీ థీ ఝాన్సీ కీ రాణి హై. సుభద్రా కుమారి చౌహాన్ కా కావ్య సంగ్రహ ముకుల్ సన్ 1930 ప్రకాశిత్ హువా థా. ఇస్ పర్ రామ్ ధారీ సింగ్ ధినకర్. రామ్ ధారీ సింగ్ ధినకర్ కా జీవన కాల్ సన్ 1908 సే 1974 తక్. సన్ 1908 సే 1974 తక్ వే ఛాయావాది సమయకే కవి థే లేకిన్ ఛాయావాది నహీ. రామ్ ధారీ సింగ్ ధినకర్ ఛాయావాది సమయకే కవి థే లేకిన్ ఛాయావాది కవి నహీ. సమాజ్వాది రాష్ట్రీయవాది ధారా ఆప్కి పెహచాన్ హై. ఇన్హే హిందీ కా రాష్ట్ర కవి భీ కహా జాతా హై. భాషా ఓజ్పూర్ణ హై. రామ్ ధారీ సింగ్ ధినకర్ కి కావ్య దేఖేంగే. రేణుక వీర్ ఏవం శృంగార కావ్య హై. రేణుక వీర్ ఏవం శృంగార కావ్య హై. హూంకార్. హూంకార్ రాష్ట్రీయ భావనకి కావ్య హై. రసవంతి. రసవంతి మే నారీకే విభిన్న రూపంకా చిత్రణ కియా హై. రసవంతి మే నారీకే విభిన్న రూపంకా చిత్రణ కియా హై. పరశురామకి ప్రతీక్ష. పరశురామకి ప్రతీక్ష చీన్కే యుద్ధకే సమయ లిఖీ గయీ రచన హై. చీన్కే యుద్ధకే సమయ లిఖీ గయీ రచన హై. కురుక్షేత్ర. కురుక్షేత్ర మహాభారత్ కి కథ ఔర్ యుద్ధ కా నాశ దిఖాయా గయా హై. కురుక్షేత్ర మే మహాభారత్ కి కథ ఔర్ యుద్ధ కా నాశ దిఖాయా గయా హై. యహ మహాభారత్ కే శాంతి పర్వ సే ప్రభావిత హై. కురుక్షేత్ర మహాభారత్ కే శాంతి పర్వ సే ప్రభావిత హై. మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం. ఈ మహాభారతంలో 18 పర్వాలు కలవు. శతసహస్ర సంహిత అని పేర్కొంటారు మహాభారతాన్ని. ఈ మహాభారతంలోని శాంతి పర్వం ద్వారా ప్రభావితమైందే కురుక్షేత్ర. అండ్ రశ్మి రది. కర్ణకే చిత్రన్. కర్ణకే చరిత్రక చిత్రన్ కియా హై. రశ్మి రది మే కర్ణకే చరిత్రక చిత్రన్ కియా హై. జాతివాదకే ప్రతి విద్రోహకి భావన. జాతివాదకే ప్రతి విద్రోహకి భావన. అండ్ నెక్స్ట్ జిస్కే మాధ్యమ సే సామయికీ ప్రశ్నకో ఉటాయా గయా హై. జిస్కే మాధ్యమ సే సామయికీ ప్రశ్నకో ఉటాయి గయీ హై. ఊర్వశి ప్రబంధ కావ్య హై. జ్ఞానపీఠ పురస్కార్ మిలా 1972 మే. ఊర్వశి కే లియే 1972 మే రామ్ ధారీ సింగ్ ధినకర్ కో జ్ఞానపీఠ పురస్కార్ మిలా హై. యహ సంగీతాత్మక కావ్య హై. యహ సంగీతాత్మక కావ్య హై. యహ సంగీతాత్మక కావ్య హై. ఇస్కా కేంద్రీయ భావ ప్రేమ హై. ఊర్వశి కా కేంద్రీయ భావ ప్రేమ హై. ఇస్మే పురురావ్. పురురావా ఔర్ ఊర్వశి కే ప్రేమ కా చిత్రణ కియా హై. పురురావా ఔర్ ఊర్వశి కే ప్రేమ కా చిత్రణ కియా హై. కాళిదాస్ కే విక్రమ ఊర్వశి సే ఊర్వశి కావ్య ప్రభావిత హై. కాళిదాస్ యొక్క విక్రమ ఊర్వశి ద్వారా యొక్క ఊర్వశి కావ్య ప్రభావితమైంది. నర్ నారీ కే ఆకర్షణ ప్రేమ కా వర్ణన హై. ఇస్మే నర్ నారీ కే ఆకర్షణ ఔర్ ప్రేమ కా వర్ణన కియా గయా హై. రామ్ ధారీ సింగ్ ధినకర్ కో రాష్ట్రీయ జాగరణ్ తదా భారతీయ సంస్కృతి కా కవి మానా గయా హై. రామ్ ధారీ సింగ్ ధినకర్ కో క్యా కహా హై. రాష్ట్రీయ జాగరణ్ తదా భారతీయ సంస్కృతి కా కవి మానా గయా హై. రామ్ ధారీ సింగ్ ధినకర్ అనల్ కవి నామ్ సే సువిఖ్యాత్ హై. అనల్ కవి భీ కహతే హై. రామ్ ధారీ సింగ్ ధినకర్ కో అనల్ కవి కహతే హై. రాష్ట్రీయ జాగరణ కవి కహతే హై. భారతీయ సంస్కృతి కవి కహతే హై. రాష్ట్రీయ జాగరణ కవి భారతీయ సంస్కృతి కవి అనల్ కవి కా నామ్ అనే పేర్లు ఎవరికి ఉన్నాయంటే రామ్ ధారీ సింగ్ ధినకర్కి ఉండడం జరిగింది. ధినకర్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ KMR ట్యూటోరియల్.